హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష తెలంగాణ వ్లాగ్స్. ఏంటి ముగ్గులు ఉసిరికాయలు చెట్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చెప్తానండి. అండ్ ఇక్కడ మా అత్తయ్య వాళ్ళైతే పూర్ణాలు గారెలు అయితే వేస్తున్నారండి. అండ్ ఏంటి చెప్పట్లేదు ఇంకా అని చూస్తున్నారా? వెయిట్ చేయండి అండి, ఏంటి ఈరోజు స్పెషల్ అనేది చెప్పేస్తాను. అండ్ ఇక్కడ వంటలు అయితే రెడీ అయిపోయి చూసేసేయండి. సో అనుష హాయ్, ఈరోజు మనం కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా, ఈరోజు మన ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి ఈరోజు ప్రోగ్రామ్ ఏం చేస్తున్నారనేది మీ ఛానల్ ద్వారా చూపిద్దాం అనుకుంటున్నావు కదా. ఈరోజు మన ఫ్యామిలీ అంతా చూపించి మన ఫ్యామిలీ ఏం ప్రిపేర్ చేశారనేది చూపించేసి. ఓకే, ఈరోజు ఏంటి అంటే కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా, సో ఈరోజు స్పెషల్ ఉంది ఒకటి, భగిని హస్త భోజనం. అంటే అన్న చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెల్లెళ్ళ ఇంటికి కానీ అక్క వాళ్ళ ఇంటికి కానీ వచ్చి భోజనం అనేది చేస్తారు. సో ఆ సందర్భంగా ఈ యొక్క స్పెషల్స్ అన్నీ మనం ఇక్కడ గ్యాదర్ అయ్యి చేసుకుంటున్నాం. సో మన రిలేటివ్స్ అందరూ కూడా వచ్చేసారు. ఈరోజు స్పెషల్స్ ఏం చేసాము అనేది ఫస్ట్ ఒక్కొక్కరు మీకు చూపిస్తూ ఉంటారు, చూసేసేయండి. సో ఫస్ట్ అన్నం, ఓకే, పులిహోర, గారెలు 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 పూర్ణాలు, వీడి వీడి బగారా రైస్, వంకాయ మసాలా కర్రీ, చిక్కుడుకాయ ఫ్రై, అందరి ఫేవరెట్ పప్పు, కొబ్బరి చట్నీ, సాంబార్ అక్కడ సాంబార్. సో ఇవి మా ఐటమ్స్ అండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నాకు చాలా సపోర్ట్ చేశారు. సో మా పిన్ని వాళ్ళు ముగ్గురు, అత్తయ్య చిన్నత్తయ్య, వదిన బావగారు. సో పిన్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చిన్న అనూష వ్లాగ్, తెలంగాణ అనూష వ్లాగ్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇదండి ఈరోజు మన వ్లాగ్, భగిని హస్త భోజనం. భగిని హస్త భోజనం అంటే మీకు తెలుసా? తెలిస్తే మరి ఇంకా లేట్ ఎందుకండి, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఫస్ట్ అయితే నాకు తెలియదు, నేనైతే మా అత్తయ్యని అడిగి తెలుసుకున్నాను. భగిని హస్త భోజనం అంటే అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళ ఇంటికి భోజనానికి వస్తారంటండి. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా వాళ్ళ అక్క అయితే వడ్డించేసింది, ఇంకా తినేస్తున్నారు బాబాయ్ వాళ్ళందరూ కూడా. భోజనాల తర్వాత ఇలా అత్తయ్య వాళ్ళు బాబాయ్ వాళ్ళకి కండువా అయితే కప్పారండి. బాబాయ్ వాళ్ళు ఇంకా అత్తయ్య వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకున్నారు. ఇలా ఒకరోజు మామిడి తోటలో చాలా బాగా అయితే అందరం కలిసి సెలబ్రేట్ చేసేసుకున్నామండి. మరి ఇలా భగిని హస్త భోజనం అంటే ఏంటి అనేది ఫైనలీ నాకు అర్థమైపోయింది. ఈ వీడియో వచ్చేసి నవంబర్లో తీసిన వీడియో అండి, మీకైతే ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ప్లీజ్ మీరైతే ఏమి అనుకోవద్దు, నాకైతే సపోర్ట్ చేసేసేయండి. ఇంకా మా హస్బెండ్ కూడా వాళ్ళ అక్క అయితే బొట్టు పెట్టేసి ఇంకా అలా కండువ కప్పి ఆశీర్వాదం అయితే ఇచ్చేశారు. మరి మా హస్బెండ్ చిన్నవాడు కదా, మేమైతే ఇంకా వదిన వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకున్నామండి. ఇలా ఈ వ్లాగ్ అయితే చాలా చాలా బాగా జరిగిపోయింది. ఇంకా మేమైతే ఫైనల్గా లేడీస్ అందరం అయితే భోజనానికి కూర్చున్నాం. మరి ఫైనల్లీ భోజనాలు ఎలా ఉన్నాయి? సో చూసారు కదా మన స్టార్టింగ్లో భోజనాలు ఏమేం రకాలు చేసాము ఏంటి అనేది. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుందండి, మా అత్తయ్య అయితే చేశారు, ఫుల్ టేస్టీగా చేస్తారండి. భోజనాలన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇంకా అందరం అయితే కూర్చొని ఇలా తింటుంటే చాలా మంచిగా అనిపించింది. మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే ఫాలో అవ్వండి. మరి మేమైతే అన్నం అయితే తినేస్తూ ఉంటాము. మీరైతే వీడియో లాస్ట్కి వచ్చింది కదా, మరి ఒక లైక్ అయితే చేశారా?